సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో మాజీ కౌన్సిలర్ నంగునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు అందించారు. కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కాగా కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించి పూలవర్షం కురిపించారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా మనమందరం కూడా లాక్డౌన్లో ఉన్నాము. ఈ కరోనా మహమ్మారి పారదోలాలంటే మనమందరం కూడా దీనికి ఇంతవరకు ఇంజెక్షన్ లేదు, మందు లేదు, కాబట్టి స్వీయ రక్షణే శ్రీరామ రక్ష. మనము ఈ కరోనా నుంచి తప్పుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు 18వ వార్డు 19వ వార్డు ఈ సఫాయి కార్మికులకు, ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకు సత్యం దంపతులు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఈ భగవంతుడి ఎల్లవేళలా అన్ని అష్టాయిశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ 18వ వార్డు పెద్దలందరూ, అలాగే సఫాయి కార్మికులు, పాత్రికేయ సోదరులు, మా యొక్క కౌన్సిలర్లు, మా వైస్ చైర్మన్ గారు, మా కమిషనర్ కృష్ణారెడ్డి గారు అందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహమ్మారిని ఎట్లా ప్రాణదోడాలనే ఉద్దేశంతో ముందుగానే లాక్డౌన్ పెట్టి మన అందరినీ రక్షించారు. దీనికి మన గజ్వేల్ పట్టణంలోనే, మన సిద్దిపేట జిల్లాలో మన ఎంపీ గారు కానీ, మన అడిషనల్ మంత్రివర్యులు, మా గజ్వేల్ పట్టణంలో మా రాజమౌళన్న చైర్మన్ గారు, మా కమిషనర్ గారు, మా వైస్ చైర్మన్ జగ్యోధిన్ గారు, మా కౌన్సిలర్లు, మున్సిపాలిటీగా మా అన్న పేరు తీసుకొస్తుండ్రు. దానికి మేము ఇళ్ళ వెళ్ళలా అన్నతోటి సహకరిస్తామని, మా బస్సుకి మా అన్న ఇవాళ వచ్చినందుకు మేము చాలా అభినందిస్తున్నాం.